మంది మాట్లాడినట్టు మాటలు వాళ్ళందరికీ ఆనందపరిచి ఉంటాయని, ప్రత్యేకంగా ఒక ఖర్చు కంటం మా సుధాకర్ సుధాకర్ మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే కొంచెం నా మాటలు పేవలనే ఉండొచ్చు. ఆయన బాపట్లని బాబుగురి జిల్లా తీయటంలో బాపట్ల నడిపోటు నుంచి మనకి మద్దతు ఇచ్చినటువంటి సుధాకర్ బాబు గారికి చేతులకి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన డాక్టర్ అమృతపాణి గారు డాక్టర్ గారు అన్నారు, ప్రతిదీ బాపట్ల మీద కొంచెం మా వైపు కూడా చూడండి. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీ సినిమా చూసింది కూడా బాపట్ల చీరాల గుర్తు చూసేవాళ్ళం, వైద్యం చేసుకోవాలన్నా చీరాల గుర్తు చేసుకునేవాళ్ళం. మరి అటువంటి చీరాన్ని మేము ఎందుకు పెడతాం, తప్పకుండా చీరాల గురించి కూడా చూస్తాం. ఇది ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్ల ప్రత్యేకతని కాపాడుకునేటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అవకాశంగా ఈరోజు టీచింగ్ హాస్పిటల్ బాపట్లో రావడం మరి మా అదృష్టంగా మన అదృష్టంగా కొత్త జిల్లా ఏర్పడేటువంటి మన జిల్లాలో భాగస్వామైనటువంటి 7 నియోజకవర్గాల ప్రజలకి దీన్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సిన చర్యలు అన్నీ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యాపారంలో ఆతిన వాళ్ళు చేయాలి దాని ప్రత్యేకతను కూడా అదే విధంగా కొనసాగిస్తాం. అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకోవడానికి ఇవాళ చక్కటి ముహూర్తం, శ్రావణ మాసంలో ఒక మంచి రోజున ఈరోజు ఈ ముహూర్తంలో ఈ చక్కటి కార్యక్రమం చక్కటి వాతావరణం చేసుకోవడానికి సహకరించినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ రోడ్డు 2014లో నేను శాసనసభ్యుడయ్యాక మొట్టమొదటిసారి నా దగ్గరికి మా బాబురావు వీళ్ళందరూ అంబేద్కర్ సేవ సంస్థ వాళ్ళు వచ్చి మేము దీని మీద తెలుస్తున్నటువంటి ప్రమాదాలు తెలుస్తున్న ఇబ్బందులు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో వచ్చి అవును సార్ దీన్ని మార్చాలంటే ఇది ఇటు పక్క ఉన్నటువంటి హాస్పిటల్ పక్క మారుతామా లేకపోతే ఇటు ప్రముఖంగా ఉన్నటువంటి మరి స్టేషన్ ముందర పెట్టి బాగుంటుందా అటువంటి సెక్యూరిటీ బాగుంటుందని చెప్పేస్తే వాళ్ళు తీర్మానం పాస్ చేసి దానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు అప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా తెలియజేస్తారు మనకి ఇప్పటికే జీబీసీ రోడ్డు మీద ఓవర్లోడ్ అయిపోయింది, తప్పనిసరిగా దాన్ని మళ్ళా మన వేకింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ క్రమంలో మనం వేసినటువంటి రోడ్డుని ఆ రోజు డెవలప్ చేయని చెప్పి అడగడం జరిగింది. ఆ క్రమంలో వారి ఆ తీర్మానం ఈరోజు అమలు జరిపాం. కొంతమంది తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా నేను ప్రజాస్వామ్యాన్ని నమ్మేటవాడు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చూపించిన మార్గం ఏ మార్గం చూపించారు, బోధించు సమీకరించు పోవడం. ఏం బోధిస్తాం, విషయం తెలుసుకుంటే కదా బోధించేది. బోధించుకోవడానికి బోధించాలంటే ఫస్ట్ అసలు విషయజ్ఞానం ఉండాలి. ఆయన ఏమైనా ఏం చెప్పారు అసలు ఈ రాజ్యాంగం ఎవరికోసం రాస్తారు, ఒక ఎస్సీ గురించి రాస్తారా, ఒక బీసీ గురించి రాస్తారా? కాదు కదా, మన భారతీయ జాతి మొత్తాన్ని ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఇంతమంది ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆ రోజు నిర్మించుకున్నారు. ఆయన ఒక విజ్ఞానవంతుడు, ప్రపంచ దేశాలే మెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి దానికి ఆయనే అర్హుడుగా ఆ రోజు అందరూ గుర్తించారు కాబట్టి అటువంటి ఒక పెద్ద బాధ్యతని, ఇంత పెద్ద భారత జాతిని ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప బాధ్యతని ఆయన మీద పెట్టారు. ఆర్థిక అసమానతలు తొలగాలనేటువంటి ఒక ఆలోచనతో పుట్టినటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఎన్నో మరి విజ్ఞానవంతులు ఆయనతో ఎంతోమందితో చర్చించి అనేక రకాలుగా కులంకుషంగా మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు దాని ప్రధానమైనటువంటి ఆర్థిక అసమానతలు తొలగాలనేటువంటి ఆలోచించి చేసిన ప్రతి అంశం ఈరోజు ఆయన పెద్ద మనసు రాసి అందరికీ అవకాశాలు రావాలి, సమాన అవకాశాలు రావాలి. ఆ అవకాశాలు చెప్పిన క్రమంలో తప్పకుండా
కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచుకున్నటువంటి దాంట్లో చేరుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇప్పటికీ 103 సార్లు 104 సార్లు మార్చుకున్నాం.